పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. ప్రతిరోజు రైళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే కొత్తగూడెంకు టికెట్ అంటే మాత్రం దొరకదు. అదేంటి అనుకుంటున్నారా? కొత్తగూడెంలో ఉన్న రైల్వే స్టేషన్ పేరు భద్రాచలం రోడ్గా ఉండడమే ఇందుకు కారణం. సింగరేణి భూగర్భగనుల ఆధారంగా ఏర్పాటైన కొత్తగూడెం ఆ తరువాత పట్టణంగా, ప్రస్తుతం జిల్లా కేంద్రంగా మార్పు చెందింది. అయితే బ్రిటిష్ అధికారుల కాలంలోనే ఇక్కడి నుంచి బొగ్గును తరలించేందుకు రైల్ మార్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో ఇక్కడ ఊరు కూడా లేకపోవడం, సింగరేణి గనులకు మూలం భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల వల్లే కావడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్కు అప్పటి బ్రిటిష్ అధికారులు భద్రాచలం రోడ్గా నామకరణం చేశారు. అప్పట్లో పెట్టిన ఈ పేరును ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వెళ్లాలంటే మరో 40 కిలోమీటర్లు రోడ్డు మార్గాన వెళ్లాల్సిందే. కొత్తగూడెం వచ్చే వారికి ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ పేరు మార్చాలని, భద్రాచలం వరకు రైలు మార్గాన్ని పొడిగించాలని దశాబ్దాలుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో భద్రాచలం రోడ్డు అని పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టూడెంట్స్ కానీ, వచ్చే ప్యాసింజర్స్ కానీ, కొత్తగూడెం వచ్చే వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ భద్రాచలం రోడ్డు అనేది బ్రిటిష్ కాలంలో ఎప్పుడో ఒక దాదాపు 100 ఏళ్ల క్రితం పెట్టిన పేరు. ఇప్పుడు దాన్ని మార్స్తే బాగుంటుంది, కొత్తగూడెం అనే పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మాకు మా చుట్టాలు వచ్చి రావటం కానీ, మా పిల్లలు చదువుకుంటానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ, రావటానికి టికెట్ తీసుకునే వాళ్ళన్నా కానీ భద్రాచలం అని అక్కడ అడిగినా అక్కడ కన్ఫ్యూజ్, ఎక్కడ చూసినా అయోమయంగా, కొద్దిగా అయోమయానికి గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి. వాస్తవంగా కొత్తగూడెం పట్టణం సంబంధించినటువంటి ఈ రైల్వే స్టేషన్ని గతంలో 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు ఉన్నప్పటి నుంచి భద్రాచలం రోడ్డుగా, ఇక్కడ నుంచి భద్రాచలం రోడ్డు పోతుంది కాబట్టి అక్కడ రహదారి పోతున్న ఉద్దేశంతో భద్రాచలం రోడ్ అని పేరు పెట్టిండ్రు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అంతా భద్రాచలం కూడా మరి రైలు వేస్తామని చెప్పారు. మరి భద్రాచలానికి రైలు వేస్తూనే అక్కడ భద్రాచలం పేరు పెడుతూ ఇక్కడ కొత్తగూడెం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో, ఒక భద్రాచలం రోడ్ అనే పేరుని కొత్తగూడెం రైల్వే స్టేషన్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి వివిధ ప్రాంతాల నుంచి మరి భద్రాచలం రోడ్ అని చెప్పేసి భద్రాచలం రావాలా, కొత్తగూడెం రావాలనే మరి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇక్కడ పుణ్యక్షేత్రం రావాల్సినటువంటి అనేకటువంటి మరి ప్యాసింజర్స్ ఇబ్బంది గురవుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ఆ టికెట్లు తీసుకునే క్రమంలో ఈ కొత్తగూడెం రైల్వే స్టేషన్ అంటే స్టేషన్ లేదని చెప్తున్నారు. అటు భద్రాచలం రోడ్ అంటే భద్రాచలం దాకా ట్రైన్ ఉందేమని అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి చిన్న చిన్నవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఈ బడ్జెట్లో మరి దాన్నైనా కూడా మరి పేరు మార్చాలి. ఇప్పుడే వెంటనే కొత్తగూడెం రైల్వే స్టేషన్గా మారిస్తే బాగుంటుంది. అదే క్రమంలో భద్రాచలానికి 10 కిలోమీటర్లకు ట్రాక్ వేస్తే ఎప్పుడో నిధులు మంజూరు చేసిండ్రు, అక్కడికి కూడా మరి భద్రాచలం వరకు ట్రైన్ మరి వెంటనే ట్రాక్ వేసి మరి అక్కడ కూడా రైలును కూడా భద్రాచలం వరకు నడపాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. వేరే ప్రాంతాల నుంచి రైలు ద్వారా కొత్తగూడెం వచ్చేవారికి టికెట్ కొనుగోలులో ఇబ్బందులు తప్పట్లేదు. ఇప్పటికైనా అధికారులు జిల్లా కేంద్రంగా మారిన కొత్తగూడెం పట్టణంలో ఉన్న స్టేషన్కు కొత్తగూడెం స్టేషన్గా పేరు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.